2007లోనే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి శంకుస్థాపన వేసి అదేవిధంగా ఓబులాపురంలో ఉన్నటువంటి గనులను కూడా మరి ఆ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఫ్యాక్టరీని నిర్మించిన తర్వాత మరి ఎర్రమట్టిని ఫ్యాక్టరీకి అవసరమైనటువంటి మెటీరియల్ని కూడా మరి పెద్ద ఎత్తున దానికి కేటాయించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. మరి ఎంతో ఈ రాయలసీమలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి కడపలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మరి కేటాయించినటువంటి ఎర్రమట్టిని మరి ఆనాడు గాలి జనార్దన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేసి మరి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దండుకున్నాడు. అవినీతి కేసులలో అక్రంగా జైల్లో పాలయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి 2000 విభజన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని మరోసారి మరో చోట శంకుస్థాపన చేసి దాన్ని కేవలం శంకుస్థాపనకే పరిమితం చేశారు. మరి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పరిపాలన 3.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఆయన కూడా తన తండ్రి శంకుస్థాపన చేసినటువంటి ఫ్యాక్టరీని నిర్మించడానికి ఎలాంటి చిత్తశుద్ధి ఈనాడు ప్రయత్నం చేయడం లేదు. పైగా మరి ఈరోజు అనేక అలవిగానటువంటి వాగ్దానాలు చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర ధనాన్ని ప్రతినిత్యం కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మరి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీతో అంటగాకుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో కనీసం తన సొంత ప్రాంతంలో సొంత జిల్లాలో నిర్మితమైనటువంటి నిర్మాణం చేపట్టాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించడంలో ఘోరంగా విఫలమయ్యారు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ అంశం పైన మరి పెద్ద ఎత్తున ఈ నెల 9 నుంచి 13 వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. నంద్యాల పట్టణంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం కడపలో 2007 సంవత్సరం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను ఒక రాయి వేసి శంకుస్థాపన చేసి కంపల్సరీగా ఇక్కడ ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు హామీ చేసినటువంటి గతంలో రాజశేఖర రెడ్డి గారు అక్కడ మరణించిన తర్వాత కూడా ఇంకా రోసయ్య గారు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నేనేం తక్కువ అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటలు ప్రజలకేం మాటలు చెప్పడము అతను ప్రజల యొక్క మాటలు చెప్పి పబ్బంగా ఉన్న వ్యక్తి రాళ్ళకు కూడా మాటలు చెప్తూ ఈరోజు శంకుస్థాపన రాళ్ళు వేస్తూ ఇంతవరకు ఆచరణలోకి తీసుకురాకపోవడము చాలా బాధాకరం అని చెప్పేసి ఈరోజు వాటిలో ఉద్దేశంగానే ఈరోజు మా రాష్ట్ర సిపిఐ పార్టీ రక్తసారైనటువంటి రామకృష్ణ గారు అదేవిధంగా కలిసేసే విద్యార్థి యువజన ప్రజా సంఘాలు కలుపుకొని ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కడపలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై కృషి చేయాలని చెప్పేసి పాదయాత్ర కూడా చేస్తున్నాం. వాటితో పాటు ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మిస్తే కంపల్సరిగా ప్రత్యక్షంగా 20,000 నుంచి 40,000 ఉద్యోగాలు పరోక్షంగా 100,000 ఉద్యోగాలు కూడా నిరుద్యోగతకు అవకాశం కల్పించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము, నిరుద్యోగులతో చెలగాటం ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు ఎన్నోసార్లు కూడా మేము కడప ఉక్కు కోసము ఎన్నో ఉద్యమాలు చేశాము, ఎన్ని చెప్పినా కూడా అతనికి ఇంటబట్టడం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థి యువజన ప్రజా సంఘ నాయకులతో మొత్తం కలుపుకొని సిపిఐ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు మొత్తం కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తున్నాము.